వారిని నిలదీసే బాధ్యత మీపై ఉంది. అయ్యి
చేసి మన మీద కాంగ్రెస్ పార్టీ మీద కొన్ని అవమానాలు చేస్తున్న సంగతి మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఓకే, అది వారి అంతర్గత విషయం కావచ్చు, కానీ ఎంఎస్పి పార్టీ పెట్టి 2012లో ఎంఎస్పి పార్టీ పెట్టి ఇదే
ఇంజనీర్ తమ్ముడు గోదా నుంచి నుంచి ప్రాతినిధ్యం వేస్తున్న శ్రీనివాస మాది గారు మాట్లాడేస్తానికి తెలియజేస్తాం. కాంట్రాక్టర్లు 1000 కోట్ల రూపాయలకు
ముఖ్యమంత్రి అన్నాడు చేయలేదు, దళిత ముఖ్యమంత్రి అన్నాడు చేయలేదు, ఇంటికి
ఇంకొక ఉద్యోగం అన్నాడు చేయలేదు. పది సంవత్సరాలతో మన దళితులు మా కుటుంబాలకు ఎంత అన్యాయం జరిగిందో మనకు తెలుసు. ఒక్క ఇల్లు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఇలా అందరికంటే అరువు ఎవరు ఇల్లు లేని వాళ్ళంటే దళితులు. దళితులు మన మాదిగలు దాంట్లో ఇంకా భయపడి ఉంటారు. మా మన సోదరులు కొంచెం చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఉన్నారు. ఈ దీంట్లో అంటే బ్యాక్వర్డ్నెస్ చాలా మంది. నేను కూడా గ్రామాల నుంచి వచ్చేవాడిని. నాన్న దగ్గర కూడా పక్క మనకి మాదిక సంఖ్యనే ఎక్కువగా ఉంది. కానీ ఎక్కువ మటు గుర్చల్లో ఉండేది మాదిక సోదరులు ఉన్నారు. ఆ గుర్చే పోవాలా, ఇల్లు రావాలా? ఇలా కాంగ్రెస్ పార్టీ ఏమంది, ఎక్కడ స్థలం ఉంటే ఇమీడియట్లీగా 6 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలు, 3 ఇన్స్టాల్మెంట్తో మీ అందరికీ ఇల్లు కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని కూడా మీ అందరికీ తెలియదు. మీ సంఘాలకు నేను కోరుతున్నాను, మిత్రులారా, మీరు ముందుకు పోండి. అక్కడ మీ గ్రామంలో మన పిల్లస్థలంలో ఉన్న లిస్ట్ తయారు చేయండి. ఎంత భూమి ఉన్నదో, ఒకవేళ భూమి తక్కువ ఉంది, ఇద్దరు కొడుకులు ఉన్నారు, కింద ఒక కొడుకు 6 లక్షలు పెట్టవుంది, చిన్నోళ్ళకి పెద్దకి 2 కలిపి ఓ ఫస్ట్ ఫ్లోర్ ఒకరికి సెకండ్ ఫ్లోర్ అంటే 6 లక్షలు 4 లక్షలు 12 లక్షలు ఇచ్చి వాళ్ళని ఇల్లు కట్టించి వాళ్ళని కూడా ఇంట్లో ఉన్నట్టు చేసాం. వాళ్ళు ఎక్కడ పోయినా నేను మన ఎమ్మెల్యే ఇక్కడ పోటీ చేసినప్పుడు ఇక్కడ హరిజన్ కూడా పోయినా ఒక ఆఫీసర్ వచ్చి అన్నాడు, సార్ నేను ఎస్పీని అంటున్నా, కానీ నేను ఇంద్రమ్మ ఇంట్లో పుట్టిన, ఇంటి పెద్దగా ఇవో నా బొంగైన 3 అంతస్తుల పెళ్లి ఉంది నాన్న, కానీ నా పెళ్లిగా నాకు నిద్ర రాదు, తల్లి ఇదే ఇంట్లో ఉంటుంది నాది. కానీ ఇంటికి వస్తే నేను హాకీ డ్రెస్ బయట పెట్టేసి ఇంట్లో తల్లి పని పాత ఇంద్రమ్మ ఇచ్చిన ఆ ఇంట్లో పట్టుకుంటే ఎంత నిద్ర వస్తారంటే గుర్రాలు అమ్మి వచ్చి ఇంట్లో పట్టుకుంటాం అంటే పట్టుకుంటాను. అదే నాకు 3 అంతస్తుల ఏసీ బొంగైన కానీ నేను నిద్ర రాదున్నాను. అంటే తల్లి ప్రేమ, ఆ ఇంద్రమ్మ ప్రేమ. ఇంద్రమ్మ చనిపోయి 44 సంవత్సరాలు అయినా ఇంకా మనం ఇంద్రమ్మ ఇంద్రమ్మ వచ్చాం. ఎందుకు? ఆ తల్లి ఇల్లు ఇల్లు ఇచ్చింది, భూమి లేదు భూమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కేసీఆర్ 10 సంవత్సరాలు చూసుకున్నాము, మరి అక్కడ 10 సంవత్సరాలుగా మోదీ గారు ప్రధానమంత్రి ఉన్నారు. సరే ఈ స్టేట్ లో కేసీఆర్ ఉంది కదా, ఆయన ఏంటంటే మన వాత స్టేట్ లో గుజరాత్ ఉంది. గుజరాత్ ఈయన 11 సంవత్సరాలు ఇప్పుడు పార్టీ 22 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉంది. అందరికంటే మన దళిత సోదరులకి చాలా అభివృద్ధి పరిస్థితి ఎంత ధీనంగా ఎంత అప్పుడు ఉంది. ఏం అభివృద్ధి చెందింది సుప్రీమో? లేకుంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఈ రాష్ట్రాల్లో ఉన్నారో అక్కడ వచ్చేది ఇక్కడ వచ్చి వర్గీకరణ యువత వర్గీకరణ విధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ సీఎం ఉన్నప్పుడే అసెంబ్లీలో వర్గీకరణ బిల్ పాస్ చేసి పంపించిన సంగతి మీకు తెలియదు కాదు. కానీ కొద్దిగా సోదరులు వచ్చి కాంగ్రెస్కి లేదు మోదీ ఏమో అని చేస్తాను. మోదీ అందరికీ ఆమె సొంత పెళ్లి చేసుకున్న భార్యకే పెట్టుకోలేదు. ఇక మనకి ఎక్కడ చూస్తాడు ఆమె భార్యకి ఏంటి కానీ మంగళసూత్రాన్ని కలుగుతుంది. మరి మిత్రులు ఈ టైంలో మనము బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన మన చట్టాన్ని వాళ్ళు కొట్టేయాలా, ఈ రిజర్వేషన్ని కొట్టేయాలనుకుంటేగా మనకు అసలే నిశ్చితం అంటున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్ ఉండొద్దని ఆర్ఎస్ఎస్ లో ఒకరి చెప్తా ఉంటే మనము అట్లా దయచేసి ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని మీరు పూర్తిగా మద్దతిచ్చి ఇంద్రమ్మ మన్మోడు రాహుల్ గాంధీ గారికి పెద్ద మెజారిటీతో ప్రధానమంత్రి చేయాలని రెండు చేతులతో నమలు చేస్తూ ఏమో ఇంద్రమ్మ ఇచ్చిన రుణాన్ని తీసుకుందామా కదా. మరి ఇంద్రమ్మ రుణం తీసుకోవాలంటే ఆయన మన్మోడు రాహుల్ గాంధీ కోటి ఇలా మనం ఏ మాట కానీ ఇంద్రమ్మ అంటాం. అది ఆయన కుటుంబం నుంచి ఇవాళ రాహుల్ గాంధీ వచ్చేయండి. రాహుల్ గాంధీని మనం మన పిల్లగాడు, మీ సొంత పిల్లగాడు, మీ దళిత కుల కుటుంబం అంటే ఇంద్రమ్మ కుటుంబం ఉంది. అందు గురించి మరొకసారి మీరు ఆలోచన చేసి వాళ్ళ వీళ్ళ మాట విని తాపక ఒక పార్టీ మార్చే వాళ్ళ మాట వినకుండా మీ ఇంటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కష్టకాలంలో నిలబడే వాళ్ళు ఎవరంటే మా మాదిక సోదరులని కూడా మీకు ఒకసారి మనసు పూర్తిగా చెప్తూ మీ అనుభవం
సోదర సోదరి వాళ్ళందరూ కూడా నమస్కారం. మాదిగా విభజన సమస్య దాదాపు 20 ఏళ్ళ నుంచి నాటుతున్న సమస్య. చాలా అడ్డంకులు వచ్చినప్పుడు కూడా నాకు తెలిసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు కూడా ప్రవేశ పెట్టడం జరిగింది. రాజశేఖర గారు మేమందరం కూడా రాజశేఖరతో చాలా సన్నిహితంగా ఉండేవారు. దురదృష్టవశాత్తు ముందుకు పోలేకపోయాడు. అయినప్పటికీ కూడా ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ ఎప్పుడు కూడా ఈ వర్గీకరణకి మద్దతుగా నిలిచారు. మన సుప్రీంకోర్టులో వాదన విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కౌన్సిల్ స్పెషల్ కౌన్సిల్ అపాయింట్ చేసి, అదేవిధంగా మాదిరిపేడు దామోదర్ రాజకీయ గారు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి వాదన విధి సాక్షిగా చెప్పడం జరిగింది. నేను ఎందుకు చెప్తామంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాలిక వర్గీకరణకి కమిట్మెంట్తో ఉన్నారు, మద్దతుతో ఉన్నారు. ఇవాళ ఎన్నికల వేళ ఇవన్నీ రోజులు మాట్లాడలేకపోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి మాదిగ వర్గీకరణకి కట్టుబడి ఉంది. రేపు రోజున కూడా ఈ విషయంలో కట్టుబడి ఉంటాం. ఇలా చాలా పార్టీలు కొత్త కొత్త వచ్చి మేము చేస్తాము, మాకు మద్దతు ఇవ్వండి, నేను గెలిస్తే చేస్తామని మాట చెప్తా ఉన్నారు. పదేళ్ళుగా అధికారంలో ఉన్నారు, ఏమీ చేయలేకపోయారు. చేస్తారనే అవకాశం కూడా లేదు. అన్నింటి మంచి అలా మాదిరి పెడ్డరు సరే వర్గీన కనబెట్టి మరో ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుతూ అవసరం ఉన్నది. ఇవాళ చాలా అసలు వర్గీకరణ మనం అడుగుతుంటే అసలుకే మోసం తెచ్చే ప్రయత్నంలో బిజెపి అసలు రిజర్వేషన్ చేసే ప్రయత్నంలో వారు నిమగ్నంగా ఉన్నారు. మనం మొన్న చూసాం మోహన్ భాగవతి గారు ఆర్ఎస్ఎస్ చీఫ్, ఇదే భాగవతి గారు దాదాపు 4 ఏళ్ల క్రితం నాగ్పూర్లో జరిగిన సమ్మేళనంలో రిజర్వేషన్ మొత్తాన్ని సమీక్షిస్తామని మాట చెప్పడం జరిగింది. రిజర్వేషన్ సిస్టాన్ని సమీక్షిస్తామంటే ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ రిజర్వేషన్ ఎత్తేడే. ఒకవేళ అదే జరిగితే ఇవాళ మనలో చాలామంది మాదిరి బిడ్డలు మాలాంటి బీసీ బిడ్డలు ఈ రిజర్వేషన్ వల్ల చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నారు. ఆ రిజర్వేషన్ వచ్చేస్తే ఈ మాత్రం అవకాశం కూడా రాకుండా పోతాయి. ఆనాడు అంబేద్కర్ రిజర్వేషన్ పెట్టే కారణం ఏంటంటే చాలా వ్యత్యాసం ఉంది. ధనికులకి కింద ఉన్నటువంటి అటువంటి వారికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ సమానత్వం వచ్చే వరకు కూడా రిజర్వేషన్ కొనసాగాలని మాట చెప్పడం జరిగింది. ఇంకా ఇన్నేళ్ళైనా ఈ దేశంలో సమానత్వం రాలేదు రాలేదు కాబట్టి రిజర్వేషన్ కొనసాగించాలి. అవసరమైతే పెంచాలంటున్నాడు మన ప్రేరేత రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు కులగణన చేపట్టారు. ఎవరు ఎంత శాతం ఉంటే వారికి ఆ శాతం ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలంటూ ఉన్నారు. ఎవరు ఆ తప్పు ధైర్యం చేయలేదు. రాహుల్ గాంధీ గారు గత 2 సంవత్సరాలు చెప్తా ఉన్నారు కులగణన జరగాలి. మాదిలు ఎంత శాతం ఉంటే వారికి అంత రిజర్వేషన్ రావాలి. గౌడ్లు ఎంత శాతం ఉంటే వారికి అంత రిజర్వేషన్ రావాలి. ఆ తపనతో రాహుల్ గాంధీ గారు ముందుకెళ్తున్న ఈవేళ అసలుకే మోసం చెప్పే విధంగా రిజర్వేషన్ ఎత్తేయాలనే ప్రయత్నంలో మోడీ అమిత్ షా ఉన్నారు. నేను మీ అందరూ రిటర్న్ చేస్తా ఉన్నాను. మరొకసారి బీజేపీ కేంద్రంలో పదిగొడుతూ మన రిజర్వేషన్ పోతాయి. మన పిల్లలు పిల్లల పిల్లలకి భవిష్యత్తు అంతా కూడా అంధకారం అవకాశం ఉంది. కాబట్టి ఆలోచన కాస్తుంది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం పోతా ఉన్నాం. జీవన్ రెడ్డి గారు మన అభ్యర్థిగా ఉన్నారు. నేను పదే చెప్తా ఉన్నాను 45 ఏళ్ళు రాజకీయ జీవితం. 45 ఏళ్ళు రాజకీయంలో ఉండడమే అరుదైన విషయం. అందులోనూ నచ్చలేకుండా ఇన్నేళ్ళు రాజకీయాలు ఉండడం, పలుమార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎమ్మెల్సీగా ప్రజల సమక్షంలో ఉండడం, అన్నింటిలో ప్రజాసేవలు ఉండే వ్యక్తిగా నేను మనం ముందుగా ఎదుటిగా ఉన్న వ్యక్తులు అరవింద్ కానీ గోవర్ధన్ కానీ ఈయనకు సాటి రాదు. ఈయన ఎమ్మెల్యే లెవెల్కి వచ్చే మనుషులే కాదు. వాళ్ళ రాజకీయ చరిత్ర కానీ వారికి ఉన్న నిబద్ధత కానీ వారికి ఉన్న కట్టుబాటు కానీ ఈయన ముందు ఏది పనికిరావు. వ్యక్తులుగా ఒక పెద్ద మన పెద్దల సభకి పంపుకుంటే బాగుంటుందనే మాట మీరు ఆలోచించుకోవాలి. దీనికి తోడు చాలామంది మహిళలు ఉన్నారు ఇక్కడ. మీరంతా కూడా ఉచితంగా బస్ ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఓన్లీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలుగా కర్ణాటక తెలంగాణలోనే ఉచితంగా బస్సులో ప్రయాణించే అవకాశం మహిళలకు కల్పించిన ఘనత రేవంత్ రెడ్డి గారు. ఇవాళ అదే కాకుండా 500కి సిలిండర్ ఇస్తూ ఉన్నారు. 200లో బీరెడ్డి కాచుకుంటే ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నారు. ఇంకా సదుపాయాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ బలపడాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఉన్న 140 ఏళ్ల చరిత్రలో ఆనాడు గాంధీ భవన్ ఇవాళ రాహుల్ గాంధీ వరకు ఎప్పుడు కూడా బీద ప్రజానీకానికి అక్కడ ఉన్నటువంటి వర్గాలకి న్యాయం చేయడమే ధ్యేయంగా ముందుకుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.
పార్టీ, అందులో దళితులకి ఎప్పుడు కూడా అండగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మనం ఇటువంటి దానం తప్పితే మనకే మోసం వస్తుంది అనే మాట ఈ సుందరం మనకు ఇస్తూ పెద్దలు జీవనరెడ్డి గారిని అత్యధిక బెజార్ పెంపించాల్సిన మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. Thank you.
ఈ ఆరు మాసాల లోపల గడిచిన 10 సంవత్సరాలు కాదు, ఏ 100% మాదిరి కాదు.
ఉత్త
నీ సత్య అధ్యక్షుడు మౌడు సర్పంచ్, నీ సత్య అధ్యక్షుడు మౌడు సర్పంచ్ ఆనాటికి పోరాడు.